జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటికెల మండలం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న, రాష్ట్ర నాయకులు డీకే అరుణమ్మ, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు ఇటికెల మండలం పోలీస్ స్టేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న పోలీసులు మరియు ఆరోగ్య సిబ్బందికి ఇటికెల మండల అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో శాంతినగర్ టౌన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి అశోక్, అధ్యక్షుడు కాజామియా, ఉపాధ్యక్షుడు తిమ్మారెడ్డి అచ్యుతారెడ్డి, కార్యదర్శి వెంకటేష్, కార్యకర్త భీమేష్ అందరం కలిసి మాస్కులు పంచడం జరిగింది. కాజా మియా గారు, ఈరోజు లాక్డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక 5 మందికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర, ఇటికెల పోలీస్ స్టేషన్ దగ్గర మరియు హాస్పిటల్ దగ్గర మాస్కులు పంచడం జరిగింది. ఈ కరోనా ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందకుండా ఈ మాస్కులు కట్టుకోవడం వల్ల, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందదు. ఈ విధంగా మేము ఈరోజు సహాయం చేయడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మన జోగులాంబ గద్వాల జిల్లా నాయకురాలు శ్రీమతి అరుణమ్మ గారు, మరియు మన జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారి ఉద్దేశం మరియు వాళ్ళ యొక్క మన బీజేపీ కార్యకర్తలు కనీసం ఒక 5 మందికైనా సరే సహాయం చేయాలన్నది వాళ్ళ చెప్పిన మాట. దానికి అనుగుణంగా మనము ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో ఒక 5 మందికి రోజు ఏదో ఒకటి చేయాలని మన ఆకాంక్షిస్తూ, ఈరోజు ఇటికెల మండలం ఇటికెల గ్రామంలో పోలీస్ స్టేషన్లో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాస్కులు పంచడం జరిగింది. ఈ మాస్కులు అమ్మారెడ్డి గారు, ఈ దీంట్లో అందరం బీజేపీ కార్యకర్తలము మరియు ఇటికెల మండల అధ్యక్షుడు జగదీష్ గారు, ఉపాధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.